ఆ పిచ్చను చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు ఇట్లాగే గడాఫీ ఇలాగే పాపం ఆయనకి సద్దాం హుసేన్ కూడా చేశారు. అందుకని చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్ని వరంగల్లో తన్ని తరివేశారు ఎందుకంటే మీ దార్శనికం భరించలేరు, సామాన్య ప్రజలు భరించలేరు. మీరు డబ్బులు చేసుకోండి, అవినీతికి పాల్పడండి, మాకు ఇబ్బంది లేదు. అసలు మమ్మల్ని ఎవరు బతకూడదు అనుకుంటారేంటి? నేను చెప్తా ఉన్నాను కదా మీకు, వీళ్ళు వస్తే రానివ్వరు రానివ్వరని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నేను. ఎందుకు నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితి నేను తెలుసుకున్నాను, నేను చూసినవాడిని. నేను హైదరాబాద్లో జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసినవాడిని. నేను అతనికి తెలిసిన చాలా సన్నిహితులు నాకు బాగా తెలుసు. క్రూరుడు, విపరీతమైన దురాశ, ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు, తెల్ల చొక్కా వేసుకోకూడదు. మీరు దయచేసి సమర్చారు తెల్ల చొక్క, నాకు పర్వాలేదు. నిన్న ఇవి ఇలాంటి వాడి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి. వైసీపీ వాళ్ళకి మీరు నా మీద మీమ్స్ చేసుకోండి, మీరు నన్ను ట్రాల్ చేసుకోండి, నాకు ఓకే. నేను మీరు ఏదైనా చేసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను. నేను వైసీపీ అనేది ఒక పీడది, ఒక చీడది. పీడ చీడ ఏదో డిసైడ్ చేసుకున్నాం, రెండు చేసుకుందాం అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కలిసికట్టుగా ఉండకపోతే మనందరి బాధ్యత, ఇక్కడున్న చాలామంది ఎమ్మెల్యేలు అయిపోదాం, ఒక బ్లూ బుక్ ఉండాలి, లైట్ ఉండాలి, ఆ కార్లు వెళ్ళాలని ఉట్టి కోరికలు కంటే సరిపోదు. ద పర్పస్ ఆఫ్ యువర్ పవర్ ఇస్ టు సర్వ్ పీపుల్, నాట్ టు సర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీకు చప్పట్లు కొట్టుకోవడానికి, మనకు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, టు సర్వ్ పీపుల్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చెట్లు ఎవడన్నా కొట్టిస్తాడా, పరదాలు ఎవడన్నా కడతాడా? మామూలు సగటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హయ్యెస్ట్ థ్రెట్ జెడ్ కేటగిరీ, అతను మామూలుగా తిరుగుతూ ఉన్నారు. చాలామంది ఖైదీలు ఉన్న చోట ఆయన అలాంటి జైల్లో పెట్టారు. అంటే చదవితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఈవెన్ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడలా చాలా చాలా. అలాగే నేను వింటుంది అతని బిహేవియర్ ప్యాటర్న్, ఎనీ సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఇతను ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు. ఎవరైనా చెప్తారు, చూపించండి అతనికి. మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే, అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీమ్ని పంపించండి ఢిల్లీ నుంచి, ఎయిమ్స్ నుంచి అని. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది, నిజమేది. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు. అందుకని చెప్పి ముఖ్యంగా మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు, నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నా. బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటున్నారేమో, అతని బలం మానసిక బలం, అది పిచ్చది, అది పిచ్చ అంటారు దాన్ని. భయం లేదు రాజ్యాంగం అంటే. అలాగే ఇంట్లో నుంచి బయటికి రాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు, పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ దుడు ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఒక ఈనాడు రాయదు, చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి కోసం డంకా బజాయిస్తుంది. ఒక TV5 చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా పరిపాలన చేసినా బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనే దుర్మార్గమైన ఆలోచనతో జరిగిందే పరిపాలనంతా. అప్పట్లో జరిగిందంతా కూడా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది.
కానీ మీ బిడ్డ హయాంలో ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ హయాంలో ప్రతి గ్రామంలోనూ కూడా పాలన మారింది. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం వచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వచ్చాడు. ఈరోజు మారింది గ్రామంలో పరిపాలన. రాజకీయాలు చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు, లంచాలు ఎవరు అడగడం లేదు, వివక్ష ఎవరు చూడడం లేదు. అర్హత ఉంటే చాలు, మా పార్టీకి ఓటు వేసాడా లేదా అన్నది కూడా పక్కన పెట్టి పూర్తిగా మంచి చేసే కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో జరుగుతూ ఉంది. గ్రామ స్థాయిలో సోషల్ ఆడిట్ కొరకు లిస్టులు పెడతా ఉన్నారు. పెట్టి ఏ ఒక్కరికి అయినా కూడా రాకపోతే మీరు అడగండి, మీ జగనన్న ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పిస్తూ ఉన్న పాలన ఈరోజు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంది. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు గ్రామ స్థాయిలో మీ ఊళ్ళల్లో ఉండే మీ స్కూళ్లను గమనించమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం అయ్యాయి. స్కూళ్ళల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తూ ఉన్నారు. 6వ తరగతి నుంచి ఐఎఫ్పి ప్యానల్స్ పెడతా ఉన్నారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తూ ఉన్నారు. ఈ మార్పులు నాడు నేడుతో కనిపిస్తూ ఉన్న స్కూళ్ళ రూపురేఖలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితేనేమి, ఒక స్కూళ్ళ పరంగా అయితేనేమి, ఒక హాస్పిటల్స్ పరంగా అయితేనేమి, ఈరోజు ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. మారిపోయిన్న పిహెచ్సీలు కనిపిస్తూ ఉన్నాయి, సిహెచ్సీలు కనిపిస్తూ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్లు కనిపిస్తూ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కనిపిస్తూ ఉన్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజ్ కడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు హాస్పిటల్స్లో 53,000 మంది డాక్టర్లను, నర్సులను, పారామెడిక్స్ను నింపిన ప్రభుత్వం ఈరోజు మీ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని అడుగుతా ఉన్నా. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశాం. ప్రతి ఇంటికి వస్తూ ఉన్నారు, జల్లడబడతా ఉన్నారు. జల్లడబట్టి ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా వారికి ఉచితంగా టెస్టులు చేయించి, ఉచితంగా మందులిచ్చి, ఉచితంగా తర్వాత వాళ్ళని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ పరిపాలనలో. ఏ రంగం తీసుకున్నా కూడా, వ్యవసాయమే తీసుకోండి, ఈరోజు ఆర్బీకేలు మీ గ్రామ స్థాయిలోనే కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాయి. ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది, ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతూ ఉంది. పంటల కొనుగోలు విషయంలో కూడా ఏ పంటకైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి కనిపిస్తే వెంటనే పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఆర్బీకే స్థాయి నుంచే జరిగే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, ఆరోగ్యం తీసుకున్నా, గవర్నెన్స్ తీసుకున్నా, చివరికి మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం తీసుకున్నా, చివరికి సామాజిక న్యాయం తీసుకున్నా కూడా మన ప్రభుత్వానికి సాటి ఎవ్వరూ లేరు అనే సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మీ అందరితో కూడా ఈరోజు నా విన్నపం ఒకటి, అబద్ధాలు నమ్మకండి. మోసాలు, అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. మనకు టీవీలు లేవు, మనకు పేపర్లు లేవు, మనకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, TV5 లేదు, దత్తపుత్రుడు లేడు. కానీ నేను వీళ్ళని నమ్ముకోలేదు. నేను నమ్ముకునిందల్లా మంచి చేయడం. ఆ మంచి మీ ఇండ్లల్లో ప్రతి ఇంట్లో కూడా జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మాత్రం పిలుపునిస్తా ఉన్నా. ఆ మంచి జరిగి ఉంటే మాత్రం ఆ మంచికి తోడుగా నిలబడండి, మీ బిడ్డను ప్రోత్సహించండి అని చెప్పి మరొక్కసారి విన్నవించుకుంటూ, దేవుడి దయవల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, దేవుడి దయవల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.